హలో గాయ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కంప్యూటర్ సైన్స్ రివిజన్ సిలబస్ గురించి చెప్పబోతున్నాను. ఈ సంవత్సరం నుండి డిగ్రీ వరకు సిలబస్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ యొక్క సిలబస్లు వివరించి మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీకు వీడియో కింద లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి వెళ్ళి మీరు సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోగలరు. ఈరోజు మీకు ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కంప్యూటర్ సైన్స్ సిలబస్ గురించి చెప్పబోతున్నాను. ఇందులో టోటల్గా 5 యూనిట్స్ అనేది ఉంటాయి. యూనిట్ 1లో జనరల్ ఫండమెంటల్స్ మరియు ఇంట్రడక్షన్ టు అల్గారిథమ్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి చెప్పడం జరిగింది. జనరల్ ఫండమెంటల్స్లో సబ్ టాపిక్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ఏ కంప్యూటర్, అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్, టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ మరియు కంప్యూటర్ జనరేషన్స్. ఇంట్రడక్షన్ టు అల్గారిథమ్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో సబ్ టాపిక్స్ అల్గారిథమ్, క్యూ ఫ్యూచర్స్ ఆఫ్ అల్గారిథమ్స్, ఫ్లో చార్ట్స్ మరియు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కరెక్ట్, ఎఫిషియెంట్ అండ్ మెయింటైనబుల్ ప్రోగ్రామ్స్. యూనిట్ 2లో మీకు ఇంట్రడక్షన్ టు సి, అంటే సి ప్రోగ్రామింగ్ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ యూనిట్లో కంప్యూటర్ ఫండమెంటల్స్ అంటే జనరల్ ఫండమెంటల్స్ గురించి చెప్పడం జరిగింది. అలాగే ఇంట్రడక్షన్ టు అల్గారిథమ్స్ అంటే అల్గారిథమ్స్ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఒక ప్రోగ్రామ్ రాసే ముందు మనం ఒక అల్గారిథమ్ అనేది రాయాలి, అది ఎలా రాయాలో కూడా మీకు యూనిట్ 1లో చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మీకు జనరేషన్స్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి టోటల్గా అప్పటి నుండి స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. యూనిట్ 2లో ఇంట్రడక్షన్ టు సి, ఇందులో సబ్ టాపిక్స్ ఇంట్రడక్షన్, స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్, రైట్ ద ఫస్ట్ సి ప్రోగ్రామ్, ఫైల్ యూజ్ ఇన్ సి ప్రోగ్రామ్, కంపైలింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ సి ప్రోగ్రామ్స్, యూజింగ్ కమెంట్స్, కీవర్డ్స్, ఐడెంటిఫైర్స్, బేసిక్ డేటా టైప్స్ ఇన్ సి, వేరియబుల్స్, కాన్స్టెంట్స్ మరియు ఐఓ స్టేట్మెంట్స్ ఇన్ సి ఆపరేటర్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్స్. సెకండ్ టాపిక్ డెసిజన్ కంట్రోల్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్, ఇందులో సబ్ టాపిక్స్ ఇంట్రడక్షన్ టు డెసిజన్ కంట్రోల్ స్టేట్మెంట్స్, కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్, నెస్టర్ లూప్స్, బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్ మరియు గో టు స్టేట్మెంట్. యూనిట్ 2 నుండి మీకు సి ప్రోగ్రామింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యూనిట్ 3లో అరేస్, ఇంట్రడక్షన్ టు డిక్లరేషన్ ఆఫ్ అరేస్, యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద అరే, స్టోరింగ్ వాల్యూస్ ఇన్ అరే, ఆపరేషన్స్ ఆన్ అరేస్ మరియు 1-డైమెన్షనల్, 2-డైమెన్షనల్ అండ్ మల్టీ డైమెన్షనల్ అరేస్, క్యారెక్టర్ హ్యాండలింగ్ అండ్ స్ట్రింగ్స్. మీకు ఈ అరేస్ కాన్సెప్ట్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ యూనిట్ 4లో ఫంక్షన్స్ మరియు స్ట్రక్చర్, యూనియన్ అండ్ ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్. ఫంక్షన్స్లో సబ్ టాపిక్స్ ఇంట్రడక్షన్, యూజింగ్ ఫంక్షన్స్, ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ ప్రోటోటైప్, ఫంక్షన్ డెఫినిషన్, ఫంక్షన్ కాల్, రిటర్న్ స్టేట్మెంట్, పాసింగ్ పారామీటర్స్, స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ మరియు స్టోరింగ్ క్లాసెస్, రికర్సివ్ ఫంక్షన్స్. స్ట్రక్చర్, యూనియన్ అండ్ ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్లో సబ్ టాపిక్స్ ఇంట్రడక్షన్, నెస్టెడ్ స్ట్రక్చర్స్, అరేస్ ఆఫ్ స్ట్రక్చర్స్, స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్, యూనియన్, అరేస్ ఆఫ్ యూనియన్ వేరియబుల్స్, యూనియన్ ఇన్సైడ్ స్ట్రక్చర్స్ మరియు ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్. యూనిట్ 5, ఇందులో యూనిట్ 5లో పాయింటర్స్ మరియు ఫైల్స్. పాయింటర్స్ కాన్సెప్ట్ అనేది మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళా మీకు ఖచ్చితంగా అడుగుతాడు. అలాగే ఇది వెరీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. పాయింటర్స్లో మీకు సబ్ టాపిక్స్ అనేవి చూద్దాం. అండర్స్టాండింగ్ కంప్యూటర్ మెమరీ, ఇంట్రడక్షన్ టు పాయింటర్స్, డిక్లేరింగ్ పాయింటర్ వేరియబుల్స్, పాయింటర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ పాయింటర్ అథమెటిక్, నల్ పాయింటర్స్, పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ టు ఫంక్షన్స్ యూజింగ్ పాయింటర్, పాయింటర్ అండ్ అరేస్, మెమరీ అలొకేషన్ ఇన్ సి ప్రోగ్రామ్స్, మెమరీ యూసేజ్, డైనమిక్ మెమరీ అలొకేషన్ మరియు డ్రాబ్యాక్ ఆఫ్ పాయింటర్స్. ఫైల్స్ కాన్సెప్ట్ అనమాట ఇది. ఇంట్రడక్షన్ టు ఫైల్స్, యూజింగ్ ఫైల్స్ ఇన్ సి, రీడింగ్ డేటా ఫ్రమ్ ఫైల్స్, రైటింగ్ డేటా టు ఫైల్, డిటెక్టింగ్ ద ఎండ్ ఆఫ్ ఫైల్, ఎర్రర్ హ్యాండ్లింగ్ డ్యూరింగ్ ద ఫైల్ ఆపరేషన్ మరియు యాక్సెప్టింగ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. మీకు ఈ విధంగా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ అనేది, కంప్యూటర్ సైన్స్ సిలబస్ అనేది ఈ విధంగా ఇవ్వబడింది. మీరు సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీకు వీడియో కింద లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి వెళ్ళి మీరు సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం అలాగే ఎడ్యుకేషనల్
టెక్నాలజీ మరియు మూవీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీని ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే అందుతుంది. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.